నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇతను కంబోడియాలో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతనికి నాకు పదే పదే ఒక ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. నేను అంటాను, ఈ కంబోడియా అనబడే ఈ దేశము, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇవాళ అక్కడ చైనీస్ అంటే చైనా రేస్కి సంబంధించిన వాళ్ళు నివసిస్తున్నారు. అంటే చైనా, థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్ ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళే కంబోడియాలో నివసిస్తున్నారు. సో నేను పదే పదే వాళ్ళని ఎన్నోసార్లు కలిశాను, మాట్లాడాను, వ్యాపారాలు చేస్తున్నాను, వీళ్ళందరూ కూడా చైనీస్ ఆరిజిన్ కలిగిన వాళ్ళే అని చెప్పి ఈ స్నేహితుడు చెప్తూ ఉంటాడు. సో నేను ఎప్పట్లాగే ప్రపంచములో ఎక్కడ ఎవరు నివసించినా వాళ్ళు ఎలాంటి నాగరికతలో ఉన్నా వీళ్ళందరూ భారతీయులే అనేది నా ప్రగాఢ నమ్మకం. ఈ కంబోడియా అనబడే దేశము ఒకనాటి కాంబోజీ నగరము అని చెప్పి నేను చెప్తాను. సో ఇది అందరూ మాట్లాడుకుంటారు, లేదండి ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు, కాంబోజీ నగరము కంబోడియాకు సంబంధమే లేదు, మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అంటారు. అంటే మనం చెప్పే కథలంతా కూడా మన భారతీయులు నమ్మరు. మన ఎందుకో మన భారతీయుల్లో సెల్ఫ్ ఎస్టీమ్, నా దేశము గొప్పది అంటే అబ్బే బేబే మన దేశం ఏం గొప్పది కాదండి, మీకు కంబోడియా గొప్ప దేశం, చైనా గొప్ప దేశం, జపాన్ గొప్ప దేశం, ఇదే మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఎన్ని ఆధారాలు చూపించండి, మన వాళ్ళని నమ్మరు, అదే ఇందులో విచిత్రం. సో ఇప్పుడు చూడండి, ఈ కాంబోజీ నగరం అని అన్నాం చూసారా. మీరు ఇప్పుడు కంబోడియా వెళ్ళారు అనుకోండి, మీకు ఏ థియేటర్కి వెళ్ళినా, అంటే థియేటర్ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు చూసారా, అక్కడ మీకు ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. అంటే ఆసియా ఖండములో ఇలాంటి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడా ఎప్పుడూ కూడా జరగదు. ఇంకా యునెస్కో వాళ్ళు కూడా దీనిని అంగీకరించడం కాదు, సర్టిఫై చేశారు. ఇంత అందమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ప్రపంచంలో ఆసియా ఖండములో ఎవరు చెయ్యలేరు అని చెప్పి. ఏమిటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని మీరు చూసారనుకోండి, అందమైన అమ్మాయిలు మీకు ఎంత అందంగా ఉంటారంటే, ఆ లైటింగ్ అనండి, ఆ మ్యూజిక్ అనండి, మనం అలా చూస్తుంటే, యూట్యూబ్లో కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చూస్తూ ఉంటే ఒక మెస్మరైజింగ్గా ఉంటుంది. ఏంటి ఇది అంటే ప్రీమా థాంగ్ అని చెప్పి ఒక మగవాడు, అలాగే నీయాంగ్ నీక్ అని చెప్పి ఒక మహిళ. సో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ, ప్రేమ కథ, దీనినే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూపిస్తారు. ఈ ప్రియా థాంగ్, ఎవరో కాదండి, ఇతని పేరు కౌండిల్య. ఏంటి కౌండిల్య? అవును, ఈ కౌండిల్య అనేవాడి స్టోరీనే వీళ్ళు ఇవాళ వరకు, అంటే ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఈ స్టోరీ మీకు కంబోడియాలో మీరు ఏ స్కూళ్ళకి వెళ్ళినా కూడా ముందు పిల్లలకి ఈ కథే చెప్తారు. ఎందుకు చెప్తారు, ఏంటి అంత ముఖ్యం అంటే, అదే నేను చెప్తున్నా. అంటే మీరు చూడండి, ఆ కంబోడియాలో వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకునే ఈ స్టోరీ ఎవరిదు అంటే రాకుమారుడు కౌండిల్య. ఈ కౌండిల్య అనబడే రాకుమారుడి కథనే వాళ్ళు ఇవాళ వరకు వాళ్ళ చరిత్రగా చెప్పుకుంటారు. ఏమైంది, ఒకనొకప్పుడు ఈ కంబోడియా, అది శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్న విషయము, కంబోడియా అనబడే ఈ దేశము ఒకనొకప్పుడు సముద్ర గర్భములో ఉండేది. అంటే సముద్రం పొంగినప్పుడు కొన్ని దేశాలు పోతాయి, ఇదే మనం కుమరి ఖండం అని మాట్లాడుకున్నాం. సో కంబోడియా కూడా ఇలాగే మహాప్రళయంలో మునిగిపోయిన ఒక దేశం అనేది ఇవాళ కొత్త ఎవిడెన్స్. తరువాత ఎప్పుడైతే సముద్రం రిట్రీట్ అయిపోద్దో, వెనక్కి వెళ్ళిపోయిందో, ఆటోమేటిక్గా ఈ కంబోడియా అనబడే దేశము మీకు పైకి వచ్చింది. సో వీళ్ళు మైథాలజికల్గా ఎలా చెప్తారు అంటే, ఈ ప్రాంతం అంటే ఈ సముద్రం అడుగున ఒక రాజ్యం ఉండేది, ఇది నాగాస్తి. నాగాస్ అనబడే ఒక జాతి అక్కడ నివసించేది, దానికి ఒక రాకుమారి, ఈమె పేరు సోమ. సో ఒకరోజు ఈ సోమ ఏం చేస్తుందంటే ఈ కంబోడియా నగరానికి వస్తుంది, అంటే ఈ కాంబోజీ నగరానికి వస్తుంది తన చెలికత్తులతో. అప్పుడు భారతదేశానికి చెందిన ఈ రాకుమారుడు కౌండిల్య, ఇతను ఆమెను చూస్తాడు. ఏంటి అందం, అసలు ఇంత అందంగా ఉందేంటి అమ్మాయి అని చెప్పేసి ఏదో ఒక విధంగా ఈమెను వివాహం చేసుకోవాలని వెళ్ళి అడుగుతాడు. సో అబ్బాయి కూడా చాలా చక్కగా ఉన్నాడు, రాకుమారుడు ఎంతో అందగాడు కాబట్టి సోమ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ అంటే, మా నాన్నగారు ఒప్పుకోవాలి. మరి మీ నాన్నగారు ఎక్కడ ఉంటారంటే, మాది నాగలోకము, సముద్రం అడుగుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలి. ఇంత దూరం ఎలా వీదడం, నువ్వు ఒక పని చేయి, నన్ను పట్టుకో, అంటే నా కాలిని పట్టుకుంటే నేను ఈదుకుంటూ, దీన్ని తోకనే అనాలి కదా, ఎందుకంటే వీళ్ళు నాగ కన్యలు కాబట్టి వీళ్ళకి తోక ఉంటుంది అనుకోండి, ఈ తోకను పట్టుకొని ఈ కౌండిల్య నేరుగా మీకు నాగలోకానికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఈ రాకుమారుడిని చూసి వాళ్ళ తండ్రి గారు కూడా, చాలా బాగున్నాడమ్మా, వివాహం చేసుకో, నేను మీ పెళ్లి చేస్తాను అంటాడు. ఇలాగ కౌండిల్య సోమాకు వివాహం అవుతుంది. సో వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళ పేరు ఏంటంటే ప్రీమా థాంగ్ అని చెప్పి కౌండిల్యకి, అలాగే నీయాంగ్ నీక్ అని చెప్పి ఈ అమ్మాయికి, సోమ అనబడే అమ్మాయికి నీయాంగ్ నీక్ అని పేరు పెడతారు. పెట్టి కంబోడియా నగరాన్ని మీరు పాలించుకోండి, హాయిగా ఉండండి అని చెప్పి ఆ నాగలోకానికి చెందిన రాజు చెప్తాడు.
సో ఇవాళ కంబోడియాలో నివసించే ప్రజలను అడిగారు అనుకోండి, మా పేర్లు కీమర్స్ అంటారు, అంటే కీమర్ అనబడే వంశానికి చెందిన వాళ్ళము అని చెప్పి చెప్తారు. ఈ కీమర్స్ ఏంటంటే మీకు వీళ్ళిద్దరు ఏంటి కౌంటిల్య సోమ వీళ్ళ వంశస్థులు, అంటే వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళమే మేము కంబోడియాలో నివసిస్తున్న ప్రజలు అని చెప్పి వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. ఏంటి వాళ్ళ చరిత్రలోనే వీళ్ళ ఇద్దరి కథే వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోవడం కాదండి, మీరు కంబోడియాలో ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి, పెళ్లి అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ నైట్ ఉంటుంది చూసారా మొదటి రాత్రి, సో ఇందులో మీకు ఈ అబ్బాయి అమ్మాయి గదిలోకి వెళ్ళాలంటే ఈ అబ్బాయి అంటే పెళ్లి కొడుకు ఈ అమ్మాయి యొక్క కొంగుని పట్టుకుంటాడు, కొంగుని పట్టుకొని ఆ గదిలోకి వెళ్తాడు. ఏంటి దీని అర్థం అంటే ఆ అమ్మాయి సోమ, ఈ పెళ్లి కొడుకు కౌండిల్య. సో ఇవాళ వరకు ఈ ఆచారం ఉంది. ఇన్ని విషయాలు నా స్నేహితుడికి చెప్తాను కానీ ఎవరు నమ్మరు. లేదండి ఇవన్నీ మైథలాజికల్ స్టోరీస్ అండి, ఇలాంటి కథలు మన ఇండియన్స్ ఎక్కడెక్కడో రాస్తారు, ఏవేవో రాసేసి దేశాలన్నీ మావే అని చెప్పి చెప్పేసుకుంటారు. అడిగితే మాది అఖండ భారతం అండి, భరత వర్షం అండి, భరత ఖండం అండి అని చెప్పుకుంటారు. అలాంటివి ఎక్కడా కూడా లేవండి అని చెప్పి మన వాళ్ళే, బయట వాళ్ళు చెప్తే ఏం కాదు. సో ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, దీని గురించి మీరు ఆలోచించండి. దీనికి మించి చూశారనుకోండి కమ్మా ప్లస్ బోజ్, కమ్మా ప్లస్ బోజ్ కాంబోజ్. కమ్మ అంటే కమ్మ సామాజిక వర్గం, కమ్మ కులం. వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం అంటే కంబోడియాలో నివసించే ప్రజలందరూ కూడా ఈ కమ్మ కులానికి చెందిన వాళ్ళే, ఈ కమ్మ వంశస్థులే అక్కడ నివసిస్తున్నారు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడ నివసించే ప్రజలు అంటే వీళ్ళు కామ్ అనబడే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు గొప్ప అశ్వకాశ అంటారు, అంటే గుర్రపు స్వారీ చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పి చెప్తారు. అంటే కామ్ అనబడే ప్రాంతంలో నివసించారు కాబట్టి వీళ్ళని అందరూ కూడా కమ్మాస్ అని అనడం మొదలుపెట్టారు. ఎక్కడ హిందూకుష్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, అక్కడ నివసించే క్షత్రియులు వీళ్ళు. తరువాతే వీళ్ళను చౌదరీస్ అన్నారు. ఈ చౌదరీస్ అంటే ఏంటి, చతుర్ధరి అంటే చతుర్ అంటే నాలుగు. ఈ నాలుగు అన్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళు ఒకనొకప్పుడు ఈ గుర్రాలు, గుర్రపు స్వారీ అనేది అద్భుతంగా చేస్తారు, వీళ్ళ దగ్గర అద్భుతమైన గుర్రాలు ఉండేవని చెప్తారు చూసారా. కాబట్టి వీళ్ళను ఈ చతుర్దళాలలో అంటే నాలుగు దళాలలో కూడా వీళ్ళను కమాండర్లుగా అప్పట్లో రాజులు నియమించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు క్షత్రియులు అనే ఆ స్టేటస్ను పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కమాండర్లుగా తమ రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. వీళ్ళు ఏకంగా అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడే అలెగ్జాండర్ను కూడా వీళ్ళు ఎదిరించారు, ఎదిరించి యుద్ధాలు చేశారు. అతను వీళ్ళ ఈ గుర్రపు స్వారీ చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గుర్రాలు అనండి, ఏనుగులు అనండి, అలాగే మీకు సైన్యము అనండి, నౌకాదళము అనండి, నాలుగిటిని కూడా వీళ్ళు అధిరోహించేవాళ్ళు, వీళ్ళు కమాండర్లుగా ఉండేవాళ్ళు. కాబట్టే చతుర్ధారి అనేదే చౌదరి అని చెప్పి తర్వాత మారింది అని చెప్పి చెప్తారు. సో ఇవాళ కంబోడియా, కంబోడియాలో నివసించే వాళ్ళు ఎవరుంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, తరువాత వీళ్ళు కంబోడియాకు వెళ్ళారు అని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ కమ్మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్తారు. మీకు సినిమా స్టార్ చూడండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అలాగే వ్యాపారవేత్త రామోజీరావు గారు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మీకు ఈ కమ్మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్తారు. కాబట్టి ఇవాళ కంబోడియాలో అంటే కాంబోజ్ నగరం అని ఏదంటే కంబా ప్లస్ బోజ్ అన్నప్పుడు ఈ కమ్మ వాళ్లకు సంబంధించిన ప్రాంతము కాబట్టి కాంబోజ్ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి కంబోడియాలో నివసించే వాళ్ళు మీరు హిస్టారికల్గా చూడండి, మైథలాజికల్గా చూడండి, రామాయణ మహాభారతాల్లో రెఫరెన్స్గా చూడండి, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్నైనా చూడండి, ఎక్కడ చూసినా కూడా వీళ్ళు భారతీయులే, భారతదేశానికి సంబంధించిన ఆ సంతతికి చెందిన వాళ్ళే అనేది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. సో ఇది నా స్నేహితుడిని కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాను. మరి మీరు కన్విన్స్ అయ్యారా, మీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా మీకు సంబంధించి అంటే ఈ కమ్మ జాతి అంటున్నాము, చౌదరీస్ అంటున్నాము, వీళ్ళే కంబోడియాలో నివసిస్తున్న వాళ్ళు, వీళ్ళ సంతతి వాళ్ళే ఉన్నారని చెప్తున్నాను కదా, దీని మీద మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దయచేసి మీరు కూడా పంపించండి. ఈ విధంగా అయినా నా స్నేహితుడు నేను ఇంకా కూడా అంటే ఇంకా ఆథెంటిక్గా ఇంకా ఆధారాలతో నేను అతన్ని కన్విన్స్ చేయొచ్చేమో అని ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే చైనా వాడు ఒప్పుకున్నాడు, థాయిలాండ్ వాడు ఒప్పుకున్నాడు, వాళ్ళ పరిశోధకులు అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా భారతీయులేనండి అని చెప్పి చెప్పారు. కానీ మన వాళ్ళు ఇలా నమ్మకపోతే, ఒప్పుకోకపోతే మనం ఏం చేయాలి, ఒక్కసారి మీరు ఆలోచించి మీ జవాబులు పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.